సీనియర్ నియోజకవర్గంలో రెండుసార్లు ఓడిపోయి జయ సమయ కేంద్ర తరఫున ఒకసారి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ మూడోసారి ఏంటి ఏం జరగబోతుంది? చంద్రబాబు గారికి 14 ఇచ్చారు, 19 తనకి ఇద్దామనే భ్రమతో మా రెడ్డి కమ్యూనిటీ నుంచి చాలా మటుకు రెడ్లు వేసినారు. ఇప్పుడు రెడ్లే 90% వీడు అసలు రెడ్డే కాదు, వీడు అసలు రెడ్డి తప్ప పుట్టినాడని చెప్తున్నారు రెడ్లే. అసలు ఏంటి రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఇష్టపడినటువంటి సామాజిక వర్గం ఎందుకు విభేదిస్తుంది? ఎందుకు మీరు అటువంటి కామెంట్ చేయాల్సిన పరిస్థితి? కొండపైకి భార్య బిడ్డలతో ఎవరైతే పోరో వాళ్ళు హిందువులు ఎట్లయితారు, రెడ్డిలు ఎట్లయితారు చెప్పండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారికి మీకు మధ్య పూర్తి స్థాయి సయోధ్య ఉన్నదా, లేదా రాజకీయ పరమైనటువంటి వైరుధ్యం ఉన్నదా? అన్న ఎప్పుడు ఉంది లేదు, ఏదో ఎలక్షన్ అప్పుడు వచ్చి పోతా ఉన్నాడు తప్ప ఆ 25 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండేటప్పుడు ఎప్పుడు ఆవిడ ఉంది లేదు. మరి ఇప్పుడు బీజేపీ వైపు నుంచి రాజంపేట పార్లమెంట్, సరే ఆయన ఇక్కడికి అసెంబ్లీ చేసే పరిస్థితి ఉన్నది కాబట్టి మీ అన్నగారు రాజంపేట ఎంపీ అయితే ఏంటి పరిస్థితి? అలయన్స్ అని అంటే ఓన్లీ తెలుగుదేశం జనసేన అలయన్స్ బాగుంటుంది, తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్ బాగుండదని తెలుగుదేశం పార్టీ కార్యకర్త మొత్తం కోడే కూర్చున్నట్టు ఉన్నారు కదా. ప్రజలు కూడా అదే భావన, ప్రజల భావన ఫైనల్గా పార్టీ ఫైనల్. ఏంటి మొత్తానికి లోకేష్ చిత్తూరు జిల్లాలో పీలేరులోకి ఎంటర్ అయినప్పుడు ఒక్కసారిగా ఒక ఉక్కల్లాగా తీసుకొచ్చినట్టున్నారు, ఒక వేవ్ని క్రియేట్ చేసినట్టున్నారు? లోకేష్ గారు ఖచ్చితంగా 20-30 ఏళ్ళు రాష్ట్రానికి నాయకుడిగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డిగా కాదు, ఆయన ఖచ్చితంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆయన ఖచ్చితంగా పరిపాలిస్తాడు ఫ్యూచర్లో. జగన్మోహన్ రెడ్డి లాగా కాదు అన్నారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి ఉన్నాయి కంపేర్ చేసిన ఎందుకు కాదు? అంటే పెంపకంలోనే ఉంది కదండి. ఓకే, పెంపకంలోనే డిఫరెన్స్ ఉంది. చిత్తూరు జిల్లా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఆధిపత్యం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని అంటారు? అంటే జిల్లాలో కొంచెం ప్రాబ్లమ్స్ ఏమంటే వీళ్ళు ఎమ్మెల్యేలపై దూకుడుగా పోవాలా? ఓకే, కొంతమంది పోరు, అది నాకు నచ్చదు. పేర్లు వద్దులేండి, వద్దులేండి. చిల్లి నల్లారి కుటుంబానికి పెద్దరెడ్డి కుటుంబానికే కదా వైరం. ఏం లేదు, కాంగ్రెస్లో ఇదే స్మాల్ ఫెలో, ఏముంది చెప్పండి కాంగ్రెస్ పార్టీలో, అంతే కదా. ఈవన్ స్మాల్ ఫెలో ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, రాజశేఖర్ రెడ్డి సెకండ్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మంత్రి అయ్యాడంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా వెరీ కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా అధికారం వైసీపీదే, పోలీస్ లేకుండా, వాలంటీర్లు లేకుండా, సచివాలయ సిబ్బంది లేకుండా ఎమ్మెల్యేలను పోమని చెప్పండి. ఓకే, 175 కాన్స్టిట్యూన్సీలో 150 కాన్స్టిట్యూన్సీ బట్టలు కూడా తీస్తారు ప్రజలు. నాతో చెప్పారు కొంతమంది, ఇదేంటే మా డబ్బు మాకు ఇచ్చి వీళ్ళేదో వాళ్ళ నాయనగారు ఇస్తా అని ఇట్లా మా ఇంట్లో ముందరకు వచ్చి ఇచ్చి బిల్డప్ అయిందన్న ఇది.